ఇప్పుడు మొన్న చూసుకున్న విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌశిక్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలకు వెళ్తే టికెట్ ఇస్తారన్న నమ్మకంతో వచ్చాడు ఆయన. కాకపోతే ఆయనకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా మేధావి, రాజకీయ చతురత బాగా ఉంటుంది. ఎవరిని ఎప్పుడు తన పార్టీలకు తీసుకోవాలో చాలా బ్రహ్మాండంగా తీసుకుంటాడు. ఇప్పుడు మనం కనుక పోషమ్మకు మొక్కుకొని గొర్రెను బలిచ్చినట్టు, కటమైసమ్మకు మొక్కుకొని గొర్రెను బలిచ్చినట్టు ఇప్పుడు సామాన్య ప్రజలు ఏందనుకుంటారంటే కౌశిక్ రెడ్డి గారు అందులోకి పోయి బలైపోయారు అని అనుకుంటున్నారు తప్ప ఆయనకేదో ఈరోజు ఎమ్మెల్సీ ఇచ్చిరని చెప్పి ఇప్పటివరకు తాత్కాలికమే ఎమ్మెల్సీ ఎన్ని రోజులు ఉంటుంది? ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసి గెలిస్తే అప్పుడు ప్రజానాయకుడు అవుతాడు. కానీ ఈ ఎమ్మెల్సీతో పోతే అతను ప్రజానాయకుడు కాలేడు. ఇందులో ఉంటే ఒకవేళ కాంగ్రెస్లో కనుక ఉంటే అంతో ఇంతో అతనికి గుర్తింపు వచ్చేది. సరే ఈసారి కాకుండా ఇంకొకసారి అయినా కూడా గుర్తింపు వచ్చి ఉండేది. ఇప్పుడు ఈ గెల్లు శ్రీనివాస్ విషయానికి వస్తే గెల్లు శ్రీనివాస్ విషయం చాలా మందికి తెలియని తెలియదు. ఇక్కడ ఆయన ఎవరో తెలియదు. ఉద్యమ నాయకుడు ఎక్కడ ఉద్యమం చేసిండు? జమ్మికుండలో చేసిండా? హుజురాబాద్లో చేసిండా? ఇక్కడ జమ్మికుండ పట్టాల మీద నిలబడ్డా? నిలవాలే. ఉస్మానియా యూనివర్సిటీలో ఏదో అడపదడప ఒకసారి రెండుసార్లు ఉద్యమం చేసి ఉద్యమ నాయకుడు అని పేరు చెప్పుకుంటున్నాను. కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోకంలో, నిరుద్యోగ యువతలో, ప్రైవేట్ లెక్చరర్లలో వాళ్ళలో ఎవరికి ఈ నాయకులు అనేవారు తెలియదు. కౌశిక్ రెడ్డి అని అంతో ఇంతో కొంచెం పరిచయం ఉన్నది కానీ ఈ గెల్లు శ్రీనివాస్ అనే ఎవరికి పరిచయం లేదు. ఇప్పుడు ఈ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి ఇప్పుడు ईटल రాజేందర్ గారికి సరైన పోటీ అంటారు. గెల్లు శ్రీనివాస్ అని అంటేనే ईटल రాజేందర్తో పోటీ పడేంత అంత గొప్ప నాయకుడు కాదని అనుకుంటాను. ఎందుకంటే ప్రజలలో ईटल రాజేందర్ గారు గత 18-20 సంవత్సరాలుగా అనుబంధం ఒక ఏర్పరచుకున్నాడు. ఆత్మీయతతోనే తిరుగుతున్నాడు, ప్రజల్లో మమేకమైపోయిండు, ఇంటింటికి తిరుగుతున్నాడు. ప్రజలకు సానుభూతి ఉన్నది, అతనికి వ్యక్తిగతంగా చాలా పరిచయాలు ఉన్నాయి. అలాంటి పరిచయాలు ఇల్లు గడప గడప తొక్కడం అనేది ఆ వ్యక్తికి లేదు. కానీ ईटल రాజేందర్ మీద దాదాపుగా ఎవరు పోటీ చేసినా కూడా ఎవరు గెలవరని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే అతనికి గట్టి పట్టు ఉన్నది. ఈ నియోజకవర్గంలో మంచి సమర్థమైన వ్యక్తి, కొన్ని పనులు కూడా చేసింది. పనులు చేయనలు కాదు, పనులు ఎవరు వచ్చినా కూడా చేస్తారు, అన్నో ఎన్నో చేస్తున్నట్టు ఈయన కూడా చేసిన. కానీ ప్రజలలో వాళ్ళ హృదయాలలో నిలిచిపోయినటువంటి వ్యక్తిని. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారు? ఇక కాంగ్రెస్ అంటే మనం చెప్పచ్చు దేశంలో దాని ప్రభావం ఎట్లా చూపుతుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. దేశంలో ఎక్కడ లేదు కాదు, ఇక్కడ కూడా లేదు. కాంగ్రెస్ గెలవడం అనేది అది అసహజం, అది థర్డ్ ప్లేస్కు పోయేది. ఇక్కడ పోటీ అనేది కేసీఆర్కు ईटल రాజేందర్కు. ఏ వ్యక్తి కాదు ఇక్కడ నడిచేది, ఏ వ్యక్తిని నిలబెట్టినా ఆ పోటీ అనేది కేసీఆర్కు ईटल రాజేందర్ గారికి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తరఫున హుజురాబాద్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తిని నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు ఈయన ईटल రాజేందర్ గారికి సరైన పోటీ అంటారా? కాదండి. ఎందుకంటే ఉద్యమకారుడు అన్న ईटल రాజేందర్ అన్న 6 సార్లు ఈడ ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి. అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకంటే మీరు చూడండి ఈ హుజురాబాద్ను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. అన్ని కులాలకు కానీ మతాలకు కానీ అతీతంగా పనిచేసినటువంటి, పార్టీలకు అతీతంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన అభివృద్ధి చూసిండు తప్ప ఏ పార్టీ కోసమో దానికోసం మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన నథింగ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారు? ఇక్కడ లేదండి, ఇక కాంగ్రెస్ పని అయితే జీరో ఇక్కడ కాంగ్రెస్ పని. ఎందుకంటే ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చే పరిస్థితికి వచ్చిందంటే ఎంత నీచ రాజకీయం చేస్తుందో కేసీఆర్ ఒకసారి అర్థం చేసుకోవాలి. ఉద్యమకారులను పక్కకు పెట్టి ఉద్యమాన్ని అణచివేసినటువంటి వాళ్ళకు ఇలా ఎమ్మెల్సీ పదవులు ఇస్తున్నారంటే ఎంత నీచానికి వదిలిపెడుతుండో హుజురాబాద్లో. ఖచ్చితంగా ఇది అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ईटल రాజేందర్ గెలిపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు హుజురాబాద్లో ఇప్పుడు దళితులు సీఎం చేస్తారన్న వ్యక్తి కనీసం ఇప్పుడు హుజురాబాద్లో క్యాండిడేట్ నిలబెట్టే వ్యక్తి ఇప్పుడు లేరంటాడా? ఆయన ఉన్నారు. దళితులు సీఎంను దళితుని నిలబెట్టడానికి చాలామంది వ్యక్తులు ఉన్నారు. కానీ కాకపోతే దళితుని నిలబెడితే రేపు ఇవాళ రాజేందర్ నన్ను ఏ రకంగానైతే గద్దెదించడానికి భయపడ్డాడో రేపు ఇప్పుడు నిలబెట్టే వ్యక్తి కూడా మళ్ళీ హుజురాబాద్ నుంచి గట్టిపోటే నాకు ఇస్తాడు, నేను సీఎం, అతను కూడా దళితుడు సీఎం కావాలనేటువంటి ఆలోచన ఏదైనా ఉంటాడు అనేదనేదే. ఏ దళితునికి ఇవ్వకుండా ఇప్పుడు అతని దగ్గర అణిగిమణిగే వ్యక్తి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ప్రపోజల్లో పెట్టిండు. కానీ అది సమంజసం కాదు. ईटल రాజేందర్కు సరి అయిన పోటీ ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కాదు. ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ ईटल రాజేందర్కు పోటీ అనేది ఉండదు అనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే జనం లోపల ఆ రకమైన వ్యక్తి అతను జనానికి అనుబంధంగా ఉండుకుంటూ ఎవరికి ఎలాంటి సాయం చేయాలనుకున్నా కానీ చేసిండు. సరే ఆయన ఆర్థికంగా చేయొచ్చు ఏదైనా అవసరం ఉంటే చేయొచ్చు కానీ కాకపోతే పనులు అనేటి కొంత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంటే కాబట్టి ఈయన చెప్పినా కానీ ఆఫీసర్లు చేయలేదు కనుక ఆయన మీద కొంతమంది వ్యతిరేకత ఉన్నది। ఇప్పుడు లీడర్లు అతని దగ్గర నుంచి ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ లీడర్లంతా వాస్తవానికి రాజేందర్ నీడలో బతికిన వాళ్ళే। ఆ రాజేందర్ నీడలో బతికిన వాళ్ళే ఇవాళ రాజేందర్ను వ్యతిరేకించే అంత స్థాయికి ఎదిగారు కానీ వాళ్ళది ఆ స్థాయి కాదు। ఆ స్థాయి కాకుండా ఇవాళ లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు। ఒకనాడు తిండికి గతి లేని పరిస్థితిలో ఉన్న జమ్మికుంట లోకల్ లీడర్లు ఇవాళ చైర్మన్లు జెడ్పీటీసీలు రాజకీయ నాయకులై ఇవాళ అతన్ని వ్యతిరేకించే స్థాయిలో ఉన్నారు। ఓకే, అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌశిక్ రెడ్డి గారు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి టికెట్ ఇస్తారని ఆయనకి ఇవ్వకుండా గెల్లు శ్రీనివాస్కి ఇచ్చాడు। పక్క మంచి క్యాండిడేట్ ఆయన। వాస్తవంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంత ఉద్యమం చేసిండో అది అందరం మేము చూసినాం। మేము ఒక 20 సంవత్సరాల నుండి చూసినాం। ईटल राजेंदर तो अनुकूलंगा उन्नप्पुडु कूडा उस्मानिया यूनिवर्सिटीलो ब्रह्मांडमैन उद्यमं चेसिंडु। आयन तेलुवदु अनाननि चेप्पि उट्टे एदो पार्टी बेसिकल अंटारु गानी प्रति ओक्करिकि तेलुसु। अतनु मरि अंतमंदि सीनियर नायकुलु उंडगा ईयनकि इव्वडानिकि गल कारणं एंटि अंटारु? उद्यमं चेसिंडु कदा सर, अतनु उद्यमं चेसिंडु। अप्पुडु 20 సంవత్సరాలు टीआरएस पुट्टिन काडनु उन्नाडु। अतनु मरि कौशिक रेड्डिकि एंदुकु इव्वलेदंटारु? कौशिक रेड्डिकि इय्यलेदन्न अंटे मोन्नटि दाका लेडु काबट्टि कांग्रेस पार्टी नुंडि उन्नाडु काबट्टि इय्यलेदु। అతనికి అయితే ఎమ్మెల్సీ పదవి అయితే వచ్చింది। ఇప్పుడు ఈ ईटल राजेंदर దారినైనా ఎమ్మెల్సీ పదవి వచ్చింది। వచ్చింది పక్కా పర్ఫెక్ట్గా వెళ్తాడు సార్। కారు గుర్తు దాంట్లో తిరిగేలేదు। మీరు మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికే రారి, పక్కా పర్ఫెక్ట్గా వెళ్తాడు। గెల్లు శ్రీనివాస్ యాదవ్ అట్లాగా సారు, మీరు నిలిచోరికి వెళ్తారు కారు గుర్తు తరపున। నేను చెప్తున్నా, మీరు ఎవరో నాకు తెలియదు। ఇప్పుడు మీరు అన్న డైలాగ్ ఎలాగుందంటే ఇప్పుడు కేసీఆర్ గారు అనడం జరిగింది, చెప్పిన నిలబెట్టిన కుక్కని నిలబెట్టిన గెలుస్తానని। మరి అదేవిధంగా నన్ను నిలబెట్టిన గెలుస్తాను అట్లా నేను అన్నాడు, ఎవ్వరూ అనలేదు। ఏదో ఒకటి ప్రచారం కోసమే కానీ అట్లా ఎప్పుడు అన్నారు। వాస్తవంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమంలో చాలా మంది తెలుసు, విద్యార్థులు మస్తు మంది చదువుకున్నాం, పీజీ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు। అతను పర్ఫెక్ట్గా వెళ్తాడు సార్, పర్ఫెక్ట్గా వెళ్తుంది కారు, పక్క దాంట్లో తిరగలేదు మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ। ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు అంత మామూలుగా వాళ్ళు ఇదివరకు దాకా మాట్లాడిందనంతా అంత వాళ్ళే లాభం పొంది మళ్ళీ లాభం లేదని అంటే ఇది తెలంగాణ ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైనా మేలు జరిగిందంటారా? ఏం మేలు జరగలేదు, ఏం మేలు జరగలేదు। ఇప్పుడు చాలా కేసీఆర్ పథకం అంటే ఇప్పుడు చాలా పథకాలు పెడుతున్నారు టీఆర్ఎస్ నుంచి, మరి ఆ పథకాలు మీకు ఏం అందలేదా? ఏం అందలేదు। లాస్ట్ మీరు ఏ పార్టీని గెలిపించుకున్నారు? మీరు ఇంతవరకు ఏ పార్టీ ఇవరకు గదే ఉన్నది? టీఆర్ఎస్ పార్టీ ఉండే। ఇప్పుడు ఈటల గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తి ఇప్పుడు బయటకు రావడం జరిగింది। ఇప్పుడు ఆయన రావడం వల్ల ఎలక్షన్ కూడా మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి। మరి ఇప్పుడు ఏ పార్టీని గెలిపించుకుంటే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇంకా పెద్దలు ఏది నిరాంచలేదు కదా, ఎవరు డిసైడ్ కాలేదు కదా, టీఆర్ఎస్లో ఏ నాయకుడు ఇంకా మాకు ముందుకు రాలేదు కదా। టీఆర్ఎస్ పార్టీ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది। టికెట్ ఇచ్చిరట్నా? మాకు ఇంతవరకు మాకు తెలియదు, ఆ పరిచయం కాలే ఆయన। ఇప్పుడు ఆయన నిలబెట్టడం వల్ల ఆయన ఓటు గెలిచే అవకాశం ఏమైనా ఉందా? నమ్మకం తక్కువనే ఉన్నది సార్, నమ్మకం తక్కువ। ఇప్పుడు ఇక్కడ ఏ వ్యక్తి గెలిచే అవకాశం ఉందంటారు మీరు? వీళ్ళు ఇద్దరు పోటీ పడతారు ఇప్పుడు మధ్యలో మళ్ళీ ఇది కాంగ్రెస్ వాళ్ళు కొద్దిలా లేపుతారు। ఈ రెండు కొట్టుకుంటే మధ్యలో దానికి పడేటట్టు లేవు అంతే। ఇప్పుడు చుట్టుపక్కల అనుకోని చెప్పుకుంటూ ఉంటారు కదా, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ ఎలక్షన్లో పలానా వ్యక్తిని గెలిపించుకుంటే మళ్ళీ మనకు మంచి పనులు చేస్తారు, మనకు మంచి రోజులు వస్తాయి అనుకుంటారు కదా। ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి ఆయనే గెలిచిండు కాబట్టి మాకు ఇంతవరకు ఏం లేదు ఎవరు గెలిచినా అంతే మనకు వచ్చే ఒరిగేది లేదు, మనకు వచ్చే పడేది లేదు, ఏ నాయకుడు గెలిచినా అంతే। మాకు అదే కష్టం, అదే చేసుకుంటాను, ఇంకా అదే బతుకుతాను। ఏం నౌకర్లు లేవు, ఏం భూములు లేవు, మనకు ఏం జాగాలు లేవు। ఉన్న అడుగు ఇల్లు అడుగులనే అప్పుడు 1990లో ఇందిరాగాంధీ ఇచ్చిన ప్లాట్లనే కట్టుకొని అట్లే ఉంటాను। ఇప్పుడు మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం 3 ఎకరాల పొలము లేదంటే ఇప్పుడు దళిత బంధు కార్యక్రమాలు అన్నీ చేపడుతున్నారు అంటున్నాం, మరి అవి వచ్చే అవకాశం ఉన్నాయంటారా? అది ఏమో మాకు ఇంతవరకు తెలియదు। అవి ఇవరకు ఇస్తానని ఇచ్చిండా, ఇయ్యలేదు, ఇప్పుడు కూడా గంతే అవుతుంది కావచ్చు అనుకుంటాను గంతే। ఇప్పుడు అయితే ఇస్తానని చెప్తున్నారు కదా, ఎలక్షన్ మూవ్మెంట్లో మొత్తం అన్ని పథకాలన్నీ అమలు చేస్తానని చెప్తున్నారు, గెలుస్తాడు మళ్ళీ అంతే, అవన్నీ అమలు చేసే అవకాశం ఉంటుంది। హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్స్। Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraaju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV.